జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో ఇటు సినిమాలతో బిజీగా గడుపుతున్నారు ఒకవైపు ఏపీలో సీరియస్గా రాజకీయాలు చేస్తూనే మరోవైపు హైదరాబాద్లో సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు అయితే జనసేనాని భద్రత విషయంలో ఆయన అనుచరులు అభిమానులు చాలా రోజులుగా ఆందోళనలో ఉన్నారు పవన్ కళ్యాణ్కు హాని కలిగించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలంటున్నాయి హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కొందరు రెక్కీ నిర్వహించారని ఆయనపై దాడికి కుట్ర పన్నారని నెల రోజుల క్రితం జనసేన పార్టీ వర్గాలు ఆరోపించిన సంగతి తెలిసిందే దీనిపై విచారణ జరపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం అప్పట్లో స్పందించారు దీంతో రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద ఎలాంటి రెక్కీ జరగలేదని తేల్చి చెప్పారు కొందరు యువకులు పవన్ ఇంటి ముందు ఆయన సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగారని వారు రెక్కీ నిర్వహించలేదని స్పష్టం చేశారు అయినప్పటికీ జనసేనాని భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ వింగ్ లో కొత్తగా సిబ్బంది చేరారనే వార్త వైరల్ అవుతోంది ఇండియన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన పది మంది మాజీ ఉద్యోగులను జనసేనాని భద్రత కోసం నియమించుకున్నారని సోషల్ మీడియాలో కొందరంటున్నారు ఈ మేరకు సెక్యూరిటీ సిబ్బంది ఇంటి బయట రోడ్డుపై నిలబడి చర్చించుకుంటున్న ఫోటో కూడా వైరల్ అవుతోంది ఈ సెక్యూరిటీ సిబ్బంది నియామకంపై త్వరలోనే పార్టీ నుంచి అధికారిక ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు దీనిలో నిజమెంతో తెలియదుగాని పవన్ కళ్యాణ్ భద్రతపై పార్టీ ఎంత జాగ్రత్త తీసుకుంటుందో అంటూ ఆయన అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే ఆయన ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు ఒకవైపు రాజకీయ పరమైన అంశాలను చూసుకుంటూనే మరోవైపు చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు బిఎండల్యూ సూపర్ బైక్ పై పవన్ కళ్యాణ్ రయ్యమంటూ అంటూ వెళ్తోన్న వీడియో ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి హరిహర వీరమల్లు చిత్రీకరణలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇలా బైక్పై వెళ్లారు ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్విరామంగా షూటింగ్ జరుగుతోంది దర్శకుడు క్రిష్ జాగర్ల మూడీ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తోన్న ఈ చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది